హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. మాకైతే మొత్తం బ్యాడ్ మార్నింగ్ అయిపోయింది ఈరోజు. అయితే నేను నైటు అంటే నేను ఈవినింగ్ వరకు లక్ష్మికి అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు, మా మంచిగానే ఉండే. అన్నం ఇట్లా తిన్నది పడుకున్నది, నైట్ 10 నుంచి స్టార్ట్ అయింది అన్నమాట ఫీవర్. అయితే నేను నైట్ 10 నుంచి ఫీవర్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు కూడా లక్ష్మి అయితే గింత కూడా తగ్గలేదు, గోరుమందం కూడా తగ్గలేదు. జ్వరం టాబ్లెట్లు ఉండలేవు ఇంట్లో, ఒకవేళ ఉన్నా కూడా వేసుకుంటే మళ్ళీ ప్రెగ్నెంట్ కదా అని ఎఫెక్ట్ అవుతుందని అయితే ఏపీలేదు. పొద్దుటైతే ఒళ్ళు ఉంటాయి కదా, మేము ఎక్కువ దేవుళ్ళని అయితే నమ్ముతాం. మీరు ఎవరేమనుకున్నా నాకేం ఫరక్ అయితే పడదు, కాకపోతే చెప్తున్నా మీకు. ఒళ్ళు అయితే పట్టించిన, ఒళ్ళని పట్టిస్తే గాలి నచ్చింది, గాలి అంటే దెయ్యం పట్టింది అన్నట్టుగా ఇట్లా వచ్చింది అనమాట. సరే మరి దెయ్యాన్ని తీసేస్తా అని చెప్పినా కూడా లక్ష్మికి అయితే ఇంకా తక్కువ అయితే కాలేదు. ఇప్పుడు దేవుడిని అయితే కూసమని చెప్పిన మా అత్త. మనం మా అత్తమ్మకి అయితే దేవుడు అయితే వస్తానమాట, దేవుడు పూజారి మనిషి అనమాట. కూసమని చెప్పిన సరే కూసుంటా అని చెప్పింది. మరి దేవుని దగ్గర వేసిన తర్వాత ఏమవుతుందో అది నైట్ 10 నుంచి చేతులు కాళ్ళు సులుకు సులుకు పొడుస్తున్నాయి అట, అంటే సూది లెక్క పొడిచినట్టు అవుతుందట. తలకాయ నొప్పి ఎట్లా ఒత్తుకుంటుంది లక్ష్మి చేతులు అంతా నించేదాకా నేను కూడా చేతులు అయితే ఒత్తినా, అయినా కూడా తగ్గుతుంది అట. అంత అవస్థ అయితే ఉన్నది. మీరు అందరూ అయితే లక్ష్మికి అయితే బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి, తొందరగా లక్ష్మి జ్వరం అయితే తగ్గేటట్టుగా మీరు చేయండి. ఇప్పుడు టైం అయితే పొద్దుటనే స్టార్ట్ అయ్యా, అంటే నిన్న నైట్ 11 స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. ఇంకా హాస్పిటల్స్ అయితే ఓపెన్ అయితే కాలేదు, హాస్పిటల్స్ ఓపెన్ అయినా కూడా తొందరగా అయితే వెళ్దాం అనుకున్నా కానీ కాలేదు. ఇంకా పాప లక్ష్మి పండుకోలు వేస్తలేదు. మా అత్తమ్మ ఇంత వచ్చి కొద్దిగా పని ఉంటే చేసిపోయింది, లక్ష్మికి ఇట్లా ముఖం ఇట్లా అడుకోమని చెప్పింది. ఏమైనా తింటామని టిఫిన్ ఇట్లా తేవాలన్నా కూడా లక్ష్మి అయితే ఏం తింటలేదు. చూడండి ఒకసారి లక్ష్మితో మీకు మాట్లాడిపిస్తా, మీకు కొంచెం మీకు కూడా మీరు కూడా ఇది ఒక సలహా ఇస్తారని అయితే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. నేను తక్కువ ఇంకా ఫ్రెండ్స్ చూడండి, లక్ష్మి అయితే చేతులు సురుక్సురు కొడుతున్నాయట, కాళ్ళు కూడా సురుక్సురు కొడుతున్నాయట, అంటే సూది లెక్క పడుస్తున్నాయట. మరి ఇట్లా ఎప్పుడు కాదు లక్ష్మికి అయితే, ఇదే ఫస్ట్ టైం ఇట్లా కూడా. నాకు చాలా టెన్షన్ అవుతున్నది ఫ్రెండ్స్, ఏం చేయాలని అర్థమవుతుంది. అసలే దేవుని దగ్గరికి పోదాం అనుకున్నా, దేవుడు కూసమని చెప్పిన కూసుంటా అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళకైతే వెళ్ళాలి, ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనుకుంటా. కాకపోతే అందరికి కూడా ఇట్లా మొన్నటిదాకా నాకు ఫీవర్ ఉండే, నేను అంటే టాబ్లెట్తో షేర్ చేసిన. పాపం లక్ష్మికి అయితే ఇంకా గోలుకోలేకపోతుంది ఫ్రెండ్స్. ఏమైంది లే కూసోలే కూసోలే లే కూసో ఏమైంది తక్కువ ఇంకా లే బయటికి వెళ్ళు బయట కూర్చో బా బయట కూర్చో బాగా చూడండి ఫ్రెండ్స్. లక్ష్మి ఏదైనా టిఫిన్ బయట పెట్టావా, వాంతిగా అవుతుందట, అంటే వాంతింగ్ వచ్చినట్టు అవుతుందట. కాకపోతే మళ్ళీ కాళ్ళు చేతులు సురుక్సు కొడుతున్నాయట, తలకాయ నొప్పి ఉన్నదట. అంటే ఆల్రౌండర్గా ఇట్లా వస్తుంది. మరి ఇది హాస్పిటల్కి వెళ్ళాలి, ఇక 10:11 అయితే ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ కావేసరికి, ఇక 10 వరకు అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎట్లున్నాయి కొద్దిగా ఒక తీరా అనిపిస్తా, ఇంకెక్కువైందా ఇంకెక్కువైందా ఫ్రెండ్స్. లక్ష్మికి అయితే నార్మల్గా జ్వరం వస్తే నేను కొద్దిగా అంత టెన్షన్ పడకపోతూ, కాకపోతే లక్ష్మికి చేతులు కాళ్ళు ఇట్లా సూదుల గుచ్చినట్టుగా అక్కడ మళ్ళీ తలకాయ నొప్పి వాంతింగ్ అన్నీ ఆల్రౌండర్గా ఒక్కొక్కసారి వచ్చేసరికి నాకు బాగా భయం అనిపిస్తాను. ఎందుకంటే లక్ష్మి ప్రెగ్నెంట్ కదా ఫ్రెండ్స్, అందుకని నాకు చాలా చాలా టెన్షన్ అయితే ఉన్నది. అసలు ఇప్పుడు ఈ టెన్షన్లో ఏం చేయాలని అర్థం కాక నేను అయితే పిచ్చన్ అయిపోతాను అన్నమాట. టైంకి ఇప్పుడు హాస్పిటల్స్ ఓపెన్ ఉండవు, మళ్ళీ ఇటు ఏం చేయాలని అర్థం అవుతుంది అసలే. మరి మీరు కొద్దిగా సలహా అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి లక్ష్మి అసలు బాగా నీరసంగా అయిపోయింది. నిన్న సాయంత్రం దాకా మంచిగానే ఉండే, నిన్న ఈవినింగ్ 7:30 దాకా మంచిగానే ఉండే. అన్నం తిన్నాం ఇద్దరం మంచిగా, లక్ష్మి అన్నం కూడా తిన్నది, చక్క రెస్ట్ తీసుకునే మూమెంట్లోనే ఇట్లా అయింది. అది మామూలు ఒక జ్వరం ఉంటేనేమో మనం ఏమైనా చేసుకోవచ్చు, అంటే మనకి ఐడియా ఉంటుంది. కాబట్టి ఆల్రౌండర్గా ఇట్లా రావడం అనేది నాకు అర్థమవుతుంది అసలు ఏమైంది అనేది. మరి చూడాలి, ఇంకో రెండు గంటలకు దారిపోతుంది. 15 హాస్పిటల్ ఓపెన్ అయ్యేసరికి 10:11 అవుతుంది. అసలు నాకు ఏం అర్థం ఏం చేయాలో అర్థం సత్తులేదు అనమాట, అంత టెన్షన్ అవుతున్నది ఇప్పుడు మనకు. మా అత్తమ్మ వచ్చింది, అయ్యో మరి ఇట్లా అవుతుంది కదా అని మా అత్తమ్మ కూడా కొంచెం టెన్షన్ పడ్డది. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతుంది ఫ్రెండ్స్.
ఏమైంది సెట్ అయింది బయటికి వెళ్ళి ఎప్పుడు పడుకుని ఉంటుంది, కూర్చున్నంత తొప్పికి కూడా ఉంటుంది, లక్ష్మికి పడుకున్నంత తొప్పికే ఉంటుంది అనమాట. కూర్చోనా కూడా కూర్చుంటలేదు, అంత టెన్షన్ బాగానే బాగా టెన్షన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు. అంటే ఇప్పుడు మా అత్తమ్మ దేవుని కూర్చోమని చెప్పిన కూర్చుంటుందట, మరి కూర్చున్న తర్వాత మరి దేవుని దగ్గర పెడితే మరి కొంచెం దేవుని బొట్టు అయితే ఉంటాయి కదా, దేవుని బొట్టు ఇట్లా పెట్టుకుంటే సెట్ అవుతుందేమో. అంటే నేను హాస్పిటల్కి వెళ్తా ప్రతిసారి ఎక్కువ నేను ఇట్లా పోను, కాకపోతే ఇప్పుడు టైం లేదు మనకు హాస్పిటల్ ఓపెన్ అయ్యే టైం కాలే కాబట్టి అందాక దేవుని దగ్గరికి వెళ్తా. ఎందుకంటే మన ఒళ్ళు మీద కూడా కొంచెం వేరే వచ్చింది కదా, అందువలన దేవుని దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. తలకే లక్ష్మీ బాగా వస్తుంది, నాకు తగ్గిన వస్తుంది, అంత ఇబ్బంది అవుతుంది అన్నమాట మనకైతే. ఫ్రెండ్స్ మళ్ళీ నేను దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నీకు మీకు చెప్తా లక్ష్మీకి ఎట్లా ఉన్నా అనేది. ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు లక్ష్మీని అయితే పట్టుకొని దేవుని దగ్గరికి అయితే వెళ్ళి వచ్చిన, దేవుడు అయితే బొట్టు అయితే పెట్టిందనమాట. కొంచెం వేరే ఉన్నది బిడ్డ, సండే అంటే ఆదివారం రోజు కోడితో అయితే మొక్కేది అయితే ఉంటుందని చెప్పింది దేవుడు అయితే. మేమైతే ఆదివారం అయితే మొక్కాలి అనమాట, మా మిస్టేక్ వల్లనే ఇట్లా కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది లక్ష్మికి. ఇగో లక్ష్మి అయితే ఇప్పుడు ఎట్లా ఓకేనా? కొంచెం ఓకే, కొద్దిగా అంత దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం చూ అంటే కాలు చేతులు అంటే ఇట్లా సూదులు కబొట్టి అని చెప్పినాం కదా, అట్లయితే లేదంటే ఇప్పుడు లక్ష్మి అయితే ఇప్పుడు కొంచెం లేచి కూర్చున్నంత ఒప్పుక అయితే ఉన్నది. అప్పుడు లేచి ఇట్లా బ్యాలెన్స్ అయితే ఆగకుండా పడిపోయింది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఒక తీరే ఉన్నదట. ఇక అట్లుంటుంది ఫ్రెండ్స్, ఆ దేవుళ్ళని మనం ఏమైనా మిస్టేక్ చేసినప్పుడు దేవతలు అయితే కొద్దిగా మన మీద ఇట్లా ఉంటుంది, ఎఫెక్ట్ అయితే చూపిస్తాయి అనమాట. అందుకే ప్రతి దేవుని కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైం టైంకి మనం అయితే మొక్కుకుంటే మనకైతే ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. మేము ఎక్కువ దేవతలను అయితే నమ్ముతాం, ఫస్ట్ దేవతలు నమ్మిన తర్వాతనే తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్తాం. కొంతమంది అంటారు మూడో నమ్మకాలు నమ్మద్దు అది అని, మేమైతే నమ్ముతాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు లక్ష్మీని హాస్పిటల్లో ఉండకపోతే తక్కువ కాకపోవు, మళ్ళీ ఇబ్బంది అవ్వు, ఎందుకంటే లక్ష్మి ప్రెగ్నెంట్ ఉన్నది కాబట్టి టాబ్లెట్స్ వేరే వేరే టాబ్లెట్స్ వస్తాయి, మళ్ళీ ఆ టాబ్లెట్స్ వల్ల కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది. అందుకనే తొందరగా దేవుని దగ్గరికి అయితే వెళ్ళిన. లక్ష్మికి ఇప్పుడు నేనైతే బజార్కి అయితే వెళ్ళి టిఫిన్ అయితే తీసుకొస్తా, ఇడ్లీ దేవన్నా పూరి దేవన్నా దృష్టి దేవన్నా తిన ఒక ప్లేటు ఫ్రెండ్స్, లక్ష్మికి అయితే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని వస్తా నేను వెళ్ళి. తినబుద్ధి అయితే లేట కానీ ఇప్పుడు తినాలి తప్పదు. రెండు ఓఆర్ఎస్ కూడా తీసుకొస్తా ఎనర్జీ కోసం, రెండు ఓఆర్ఎస్లోను ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకొని వస్తా. ఇది ఫ్రెండ్స్ లక్ష్మికి అయితే కొంచెం రూపాయల శారణ మనం సెట్ అయిందట, మరి ఈవినింగ్ వరకు ఎట్లుంటుందో ఈవినింగ్ కూడా ఒక బ్లాగ్ అయితే తీసి మీకు చూపిస్తా. ఇంతే ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ అయితే మళ్ళీ ఈవినింగ్ అయితే కలుద్దాం. అంతవరకు ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా, బాయ్ ఫ్రెండ్స్. లక్ష్మికి అయితే కొద్దిగా అంత సెట్ అయింది, మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి, మంచిగా పూర్తిగా సెట్ కావాలని సాయంత్రం వరకు.